సర్వశక్తి మంత్రులైతే తండ్రి ఈ కొత్త రోజును బట్టి కృతజ్ఞతలు నా జీవితానికి మూలమై నా మనస్సుకు కాంతివై నా హృదయానికి బలమువై నా ఆత్మకు ఓదార్పునిచ్చేందుకు నీకు కృతజ్ఞతలు అలాగే తండ్రి నన్ను ప్రేమించడంలో అలసిపోకుండా కొత్త అవకాశాలతో నన్ను ఆశీర్వదిస్తున్నందుకు కృతజ్ఞతలు నాలో సందేహం ఆందోళన చింత కోపం భయం ఇలాంటివి ఉన్నప్పటికీ నన్ను నీ దగ్గరకు రానిచ్చినందుకు కూడా కృతజ్ఞతలు దేవా నా ఆలోచనలను మాటలను భావోద్వేగాలను ప్రవర్తనను నీ వెలుగుతో నింపి నాకు మార్గనిర్దేశం చేయమని ప్రార్థిస్తున్నాను నా జీవితం కోసం నా కుటుంబం కోసం నా పని కోసం నా భవిష్యత్తు భద్రత కోసం సరైన నిర్ణయాలు తీసుకోవడంలో నాకు సహాయం చేయను ప్రభు నన్ను ఎల్లవేళలా నడిపించు ఎందుకంటే నాకు కలుగుతున్న పరీక్షలు నా శక్తికి మించినవి నాకు ఎదురవుతున్న పోరాటాలను భరించలేకపోతున్నాను అయినప్పటికీ నా హృదయపూర్వకంగా నేను విశ్వసించడానికి ప్రేమించడానికి నాకు సహాయం చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె